Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి విధానాలు ఈ విషయంలో ఎలాబరేట్ గా చర్చించడం జరిగింది. ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని అనుమతించాల్సిందిగా, ఈ యొక్క కేఆర్ఎంబి బోర్డుని నోటిఫై చేయాల్సిందిగా, నోటిఫై చేసిన తర్వాత సిఐఎస్ఎఫ్ ని డిప్లాయ్ చేసి చట్టం ఏం చెప్తుందో ఆ చట్టం ప్రకారం నడిపించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది అనని మంత్రివర్యులకు చెప్పి మంత్రివర్యుల సహకారం కోరడం జరిగింది. ఆయన చాలా మంత్రివర్యులు చాలా పాజిటివ్ గా దీనికి స్పందించడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ కూడా ఏదైతే తెలంగాణ ఈ రోజు కన్స్ట్రక్ట్ చేస్తుందో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గాని, దిండి ప్రాజెక్ట్ గాని, ఎక్స్‌పాన్షన్ ఆఫ్ కల్వకుర్తి గాని, ఎక్స్‌పాన్షన్ ఆఫ్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కెపాసిటీని పెంచడం కానీ, ఇవన్నీ కూడా ఏదైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో వాటినన్నింటినీ కూడా మంత్రివర్యులకి పూర్తిగా వివరించడం జరిగింది. ఆయన చాలా పాజిటివ్ గా స్పందించారు. మరొక విషయం ఇక రెండవ ప్రాజెక్టుకు సంబంధించి, ఇది ఏలేశ్వరం నుంచి నరవ వరకు నీటి మంచినీటి సదుపాయాన్ని రూరల్ ఏరియాస్కి, విశాఖపట్నం జిల్లాలో ఉండేటటువంటి రూరల్ ఏరియాస్కి మొత్తం 12 TMC ఆఫ్ వాటర్ని పైప్ లైన్ ద్వారా మంచినీటి సరఫరా చేయాల్సినటువంటి ప్రాజెక్టుకి డిపిఆర్ని తయారు చేయడం జరిగింది. దాంట్లో అది మొత్తం 126 కిలోమీటర్లు వస్తుంది. ఈ యొక్క ఏలేశ్వరం నుంచి నరవా వరకు ఆ 126 కిలోమీటర్లకి ప్రాజెక్ట్ కాస్ట్ 3573 కోట్ల రూపాయలు గారి గుర్తించడం జరిగింది. దాంట్లో సగభాగం కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ కింద భరించాల్సిందిగా రిక్వెస్ట్ అభ్యర్థించడం జరిగింది. దానికి మంత్రివర్యులు చాలా పాజిటివ్గా స్పందించారు. దీంట్లో సగభాగం, ఈ యొక్క టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో సగభాగం పైప్ లైన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ కింద భరిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక నిన్న స్పీకర్ గారిని కలవడం జరిగింది. గౌరవ స్పీకర్ గారిని కలిసి రఘురామరాజు విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏదైతే అంశాలు ఆయన మార్చమనే అప్లికేషన్లో, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లో చెప్పారో అవన్నిటినీ కూడా మార్చి, ఎక్కడైతే సంతకాలు పెట్టలేదని చెప్పారో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి మొత్తం అడిషనల్ ఎవిడెన్సెస్ కొన్నంతా కూడా, ఈ మధ్య కాలంలో రఘురామకృష్ణం రాజు అసంబద్ధంగా చట్ట వ్యతిరేకంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఆయన ఏదైతే ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి, పార్టీని ఉద్దేశించి మాట్లాడారో అవన్నిటినీ కూడా స్పీకర్ గారికి నివేదించడం జరిగింది. తగిన చర్యలు తీసుకోమని అని చెప్పి అభ్యర్థించడం, డిస్క్వాలిఫికేట్ చేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. ఒకవేళ స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయంగానే తీసుకున్నట్లయితే పార్లమెంట్లో మేమందరం కూడా అజిటేట్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా స్పీకర్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి తెలియజేయమని కూడా మేము చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. వచ్చే సమావేశాల్లో మేము దీని విషయంగా ప్రభుత్వం, స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క మేము ఏం చేయాలి అన్నటువంటిది మా పార్టీ నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. స్పీకర్ గారు ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్కి 15 రోజులు నోటీస్ ఇచ్చి, ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేస్తామని చెప్పారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయడం అన్నటువంటిది గతంలో రబీరే గారు స్పీకర్గా ఉన్నప్పుడు, సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్గా ఉన్నప్పుడు, మరి ఇతర స్పీకర్లందరూ కూడా ఈ యొక్క స్పీకర్ కన్నా ముందున్నటువంటి స్పీకర్లు ఎవ్వరూ కూడా ఈ యొక్క విధి విధానాలను పాటించలేదు. మీరు మాత్రం కొత్తగా ఒక నూతన వరవడిని దీన్ని మీరు సృష్టిస్తూ ఉన్నారు.
ప్రివిలేజ్ అంటే ఎవరు ప్రివిలేజ్ బ్రీచ్ అయినట్టు మమ్మల్ని తిట్టాడు మా ప్రివిలేజ్ బ్రీచ్ అయిందే గాని అతని ప్రివిలేజ్ బ్రీచ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని స్పీకర్ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రివిలేజ్ కమిటీకి గాని రిఫర్ చేస్తే మా పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది అవసరమైతే పార్లమెంట్ ని స్టాల్ చేయడం కూడా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని స్పీకర్ కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మేము మా పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉంది ఆ విషయాన్ని కూడా స్పీకర్ గారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది శరద్ యాదవ్ గారి విషయంలో వారం రోజుల లోపల రాజ్యసభ చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు ఒక సంవత్సర కాలం మేము డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేసి మేము వెయిట్ చేశాం మీ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు అయినప్పటికీ కూడా మళ్ళీ మేము పలుసార్లు మిమ్మల్ని కలవడం జరిగింది చివరిగా ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్కి మీరు స్పందించి ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లో అన్ని పేజీలు సంతకం పెట్టలేదు అన్నటువంటి విషయాన్ని తెలియపరిచిన తర్వాత ఈరోజు సంవత్సర కాలం తర్వాత మీరు స్పందించారు ఈ విషయాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి తిరిగి మేము డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం ఎటువంటి కాలయాపన చేయవద్దు ఏదైతే మేము ఫైల్ చేశామో ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మొట్టమొదటి సంవత్సరం కిందట ఫైల్ చేసినటువంటి డేట్ని డేట్ ఆఫ్ ఫైలింగ్గా పరిగణించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా ఈ సందర్భంగా ఏదైనా కూడా 6 నెలల కాలం లోపల మీరు దాన్ని డిస్పోజ్ చేయాలి అన్నటువంటి విషయాన్ని స్పీకర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా సమావేశాల్లో పార్లమెంటు సమావేశాల్లో మేము నిర్ణయం తీసుకోవడం తప్పకుండా స్పీకర్ వైఖరి పక్షపాత ధోరణితో కూడుకున్నట్లుగా కనపడతా ఉంది ముఖ్యమంత్రి గారు అనేక లేఖలు రాశారు కేంద్ర మంత్రి గారికి వాటికి సంబంధించి ఏమైనా స్పందించారా చర్చకు ఏ లేఖ జల వివాదాలకు సంబంధించి రాయలసీమ ఇప్పుడు ఇప్పుడు అదే కదా చెప్పింది అదే ఆయన తప్పించి ఆయన రిప్లై మీకు ఏమైనా ఇచ్చారా మంత్రి గారితో చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి మంత్రి గారు చాలా పాజిటివ్గా స్పందించారు చెప్పాను కదా కృష్ణా బోర్డుని నోటిఫై చేయించిన తర్వాత దాని తదుపరి చర్యలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు మేము కూడా దీన్ని భద్రతని సిఐఎస్ఎఫ్కి హ్యాండ్ ఓవర్ చేయమనని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా కన్సిడర్ చేస్తుంది